శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం. ఎందరో మహానుభావులు, అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో మనం ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి మీకు తెలియచేయాలి. అది మీరు తెలుసుకోవాల్సినటువంటి ధర్మం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను మీరు తెలుసుకోవాలి. వాస్తు అంటే అంత సామాన్యమైనది కాదు. వాస్తు దోషమే గృహస్థునికి శాపం. వాస్తు దోషమున్న వైతొలుగు శుభకార్యములు, వాస్తు దోషం ఉన్నప్పుడు శుభకార్యములు జరగవు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తు దోషం ఉన్నప్పుడు ఎంతటి వారైనా సరే, ఎంతటి బలవంతులైనా సరే, దానికి బలి కాక తప్పదు. బంటు తనమున కాదు బలముతో కట్టగా, వెంట నుండి వెతలు బాబు తన ఇంటి కర్మ, ఇల్లు గెలచి తాను ఇలగెలవలనయ్యా విశ్వధాభిరామ వినురవేమ. బంటు తనమున కాదు బలముతో కట్టగా, వెంట నుండి వెతలు బాబు తన ఇంటి కర్మ, ఇల్లు గెలచి తాను ఇలగెలవలనయ్యా విశ్వధాభిరామ వినురవేమ. అంటే మన దగ్గర డబ్బుందని మధించి, ఎవరి ఇష్టానుసారం వారు గనక గృహ నిర్మాణం చేస్తే వెంట నుండి వెతలు బాపు తన ఇంటి కర్మ మీ పక్కనే ఉండి మిమ్మలను అష్టకష్టాలకు గురి చేస్తుంది. అందుకనే మన దగ్గర డబ్బుందని మధించి మన ఇష్టం వచ్చినట్లు శాస్త్రాన్ని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చినట్టు గృహ నిర్మాణం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు. వాస్తు దోషం ఉన్నప్పుడు కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ ఖచ్చితంగా వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే, అన్నిటికీ భగవంతుడే ఉన్నాళ్లే అని వారి యొక్క మనశ్శాంతి కోసం ఆ విధంగా అని అష్టకష్టాలకు గురయ్యి బాధలు పడుతూ మనశ్శాంతి లేని జీవితాన్ని గడుపుతూ బ్రతుకుతూ ఉంటారు. అన్నీ భగవంతుడి మీదకి నెట్టేసి, కానీ వాళ్ళు పడే బాధలు పడుతూనే ఉంటారు, కానీ దోషాన్ని గమనించరు, మూర్ఖంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, అసలు విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో నేను ఒక అపాయింట్మెంట్ పనికి సంబంధించి అంతర్వేది వెళ్తున్నాను. అంతర్వేది వెళుతుంటే ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, సో నేను అటు వస్తున్నాను కాబట్టి సో మా ఇల్లు కూడా ఒకసారి చూడాలని చెప్పని, విజిట్ చేయాలని చెప్పంటే సరే దారిలోనే కదా అని చెప్పని వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ గృహం ఏ విధంగా ఉంది అంటే, తూర్పుగోదావరిలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. చూడండి, ఈ మ్యాప్ చూడండి. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. సో ఈ విధంగా ఆ గృహ నిర్మాణం ఉంది. ఈ గృహములో దోషాలు ఏమిటంటే, ఈ యొక్క గృహము ఇద్దరు అన్నాతమ్ములకు సంబంధించినటువంటి జాయింట్ పార్టీషన్, అంటే ఒకే స్థలంలో రెండు పోర్షన్లు బిల్డింగ్ కట్టుకున్నారు. రెండు పోర్షన్లు అన్న ఒక భాగం పడమర భాగంలో, తమ్ముడు తూర్పు భాగంలో ఉన్నారు. సో ఈ విధంగా ఉత్తరం స్థలం ఎక్కువ ఉంది. ఈ స్థలంలో వీళ్ళు చేసినటువంటి పెద్ద ఘోరమైన తప్పు ఏంటంటే, భయంకరమైనటువంటి వాస్తు దోషం ఏమిటంటే, తూర్పు దిక్కుకు సంబంధించి తూర్పు ఆగ్నేయం పెరిగింది. మరలా పెరిగినటువంటి ఈ ఆగ్నేయానికి సంబంధించి బాత్రూం కట్టారు. తూర్పు ఆగ్నేయం పెరుగుట వలన ఈశాన్యం కట్ అయిపోయింది. అసలు ఈశాన్యం లేదు ఈ స్థలం మొత్తానికి సంబంధించి. మరలా నైరుతిలో బాత్రూం కట్టారు. ఈ బాత్రూము ఈ స్లాబు కన్నా కూడా డౌన్ ఉంది. నైరుతిలో డౌన్ కప్ అనేది, డౌన్ స్లాబ్ అనేది ఉండకూడదు. మరలా ఈశాన్యం తెంపు అవటం వలన, ఈశాన్యం లేకపోవటం వలన, తూర్పు ఆగ్నేయం పెరుగుట వలన ఇక్కడ ప్రహరీ ఏమి కట్టడానికి వీళ్ళకి స్థలం లేదు. ఎందుకంటే స్థలం ఉందని చెప్పని మొత్తం
ఇంతవరకు ప్రహరీ కట్టేశారు, ఈశాన్యం లేకుండా చేశారు, అంటే వారంతటి వారే చేసుకున్నారు కావాలని. ఎందుకు తెలియదు వాళ్ళకి, స్థలం ఉంది పోతుంది, లక్షలు పెట్టి కొన్నాం స్థలం పోకూడదు. సరే స్థలం పోకూడదు, మనుషులు పోవచ్చా? మనుషులు ఇబ్బందికి గురవచ్చా? స్థలం పోకూడదు కానీ మనుషులకు, మనుషులు ఇబ్బంది పడవచ్చు, మనుషులు బాధపడవచ్చు, నష్టపోవచ్చు, మానసికంగా దెబ్బతినవచ్చు, కుటుంబం సర్వనాశనం అవ్వచ్చు, ఇవన్నీ జరగవచ్చు, కానీ స్థలం పోకూడదు. అంతేనా మీరు ఆలోచించేది? సో ఈశాన్యం కట్టవటం వలన పక్కవారి గృహం ఏదైతే ఉందో వారి నిర్మాణాలకు సంబంధించి వీరి గృహంలో వీరి స్థలంలో తెంపు లేకపోవటం వలన ఈ యొక్క నిర్మాణం బరువు అనేది ఏదైతే ఉందో అది వీళ్ళకి ఈశాన్యం మూత, ఈశాన్యం బరువు అయింది. ఈశాన్యం మూత కానీ ఈశాన్యం బరువు కానీ అయితే వంశాభివృద్ధి రోత, పిల్లలు పుడతారు ప్రయోజకులు కారు, కన్ఫ్యూషన్లో బ్రతుకుతుంటారు, పిల్లల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి, ఆర్థికంగా ఎదగలేరు, జీవితంలో ఎదగలేరు, అన్నింట అపజయాలు ఎదురవుతాయి. ఈశాన్యం మూత, ఈశాన్యం బరువు, వంశాభివృద్ధి రోత, అంటే వంశాభివృద్ధి జులాయిగా తిరగటానికి, అంటే ఎటువంటి వారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా వృధాగా తిరగటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. వంశాభివృద్ధి అంటే పిల్లలకు సంబంధించి యొక్క జీవితాలు అగమ్య గోచరంగా ఉంటాయి. మరలా పిల్లలు ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్ట్స్ రావు, వాళ్ళకి తెలియదు నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, నేను అంతా బాగానే ఉన్నాను, నేను మంచి చేస్తున్నాను, కానీ నాకే సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? దోషం ఇక్కడుంది, వాళ్ళ ప్రయత్నంలో తప్పేమీ లేదు. దోషం అనేది ఈశాన్యంలో దోషాన్ని పెట్టుకొని మీరు బాహ్యంగా బాహ్య శరీరంతో కనుక మీరు ప్రయత్నం చేస్తే ప్రయోజనం ఏమొస్తుంది? సో ప్రయోజనం రాదు. మరలా తూర్పు ఆగ్నేయం పెంపు, శ్రీ సంతానమును గావింపు, పుత్ర సంతానాన్ని చంపు, అంటే పుత్రులు ఉన్నా కూడా మగపిల్లలు ఉన్నా కూడా నిరర్థకమే, వారి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. తూర్పు ఆగ్నేయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు. మరలా తూర్పు ఆగ్నేయం స్థలం పెరిగింది కదా, పెరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారు, స్థలం పోకుండా బాత్రూం కట్టేశారు. అంటే వీళ్ళే తెలివిగల్లా వాళ్ళు అని వీళ్ళ యొక్క నమ్మకం. అంటే ఇంక వీళ్ళకే తెలివి ఉంది, ఇంకెవరికి తెలివి లేదు అనేటువంటి నమ్మకం వీళ్ళకు ఉంది యజమానులకు సంబంధించి. అంటే తూర్పు ఆగ్నేయం పెరిగినప్పుడు మరి ఆ స్థలంలో ఆగ్నేయ మూల ప్రహరీ కానించి ప్రహరీ పైన బాత్రూమ్ కట్టవచ్చా కట్టకూడదు అనేటువంటి విచక్షణా జ్ఞానం అనేది ఉండదు. ఉంది కట్టేయండి, అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కడతారా? ఆ విధంగా కట్టుట వలన అనారోగ్యములు, మనశ్శాంతి లేని జీవితం గడుపుతారు ఇప్పుడు. సో మీరు తూర్పు ఆగ్నేయం పెరిగి తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ కట్టడం వలన ఇప్పుడు మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అని కావాలి ఇక. ఎందుకంటే అనారోగ్యములు, మనశ్శాంతి లేని జీవితం గడుపుతారు అంటే అలా గడపడం మీకు కావాలి, అంతేగా? అలా గడపడం కోసమే కదా మీరు ఆగ్నేయం పెరిగితే స్థలాన్ని తెంపు చేసుకోకుండా స్థలం పోకుండా బాత్రూమ్ కట్టారు. సో ఇది రాంగ్. మరలా ఈ మ్యాప్లో కనుక మీరు గమనిస్తే పడమర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఈ సెప్టిక్ ట్యాంక్ కూడా సగం స్థలంలోకి సగం బయటకు ఉంది. వీళ్ళకి పడమర కూడా రోడ్డు ఉంది. ఈ రోడ్లోకి సగం సెప్టిక్ ట్యాంక్, ఇంటిలోకి సగం సెప్టిక్ ట్యాంక్ ఉంది. పశ్చిమ వాయువ్యం గుంట, పశ్చిమ వాయువ్యం సెప్టిక్ ట్యాంక్ తగాదాలకు సంబంధించి, అంటే పిల్లలకు సంబంధించి, యజమానులకు సంబంధించి, పెద్దలకు సంబంధించి, మనస్పర్ధలకు సంబంధించి జగడాల మారి పశ్చిమ వాయువులో కనుక సెప్టిక్ ట్యాంక్ ఉంటే జగడాల మారి అంటే అందరికీ సంబంధించి సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, తగాదాలు వస్తాయి ఈ దోషం వలన. చెప్పిన వినవాడు లేడు చేటు మూడేంత వరకు, చేటు మూడినా కానీ చెప్పిన మాట వినరు. మీరు ఒకటి అనుకోవచ్చు, ఈ గృహంలో మేము ఉండట్లేదు కదా, దేనికి సంబంధించిన దోషం మాకెందుకు వస్తుంది అని. బ్రహ్మాండం మంచి మాటే అది. కాబట్టి ఎవరైనా దారిని పోయేటప్పుడు
ఈ స్థలం ఈ గృహం ఎవరిదయ్యా అని అడిగినప్పుడు ఫలానా వాళ్ళదని చెప్తారు. ఎందుకు? యజమానులు మీరు కాబట్టి. అంటే మీరు ఉన్నా లేకపోయినా, మీరు ఉన్నా లేకపోయినా ఎవరైతే యజమానులు ఉంటారో ఆ యజమానులకు సంబంధించినటువంటి గృహాలు కానీ స్థలాలు కానీ వాస్తుపరంగా కనుక ఎఫెక్ట్ ఉంటే మీరు ఏ దేశంలో ఉన్నా కూడా ఈ యొక్క దోష ప్రభావం మీరు అనుభవించక తప్పదు. కాబట్టి వాస్తుని నిర్లక్ష్యం చేయకండి. ఈ గృహానికి సంబంధిస్తే ఆగ్నేయం లోపించింది, ఈశాన్యం లోపించింది, ఈశాన్యం కట్టయిపోయింది, ఈశాన్యం లేకపోవటం వలన పక్కవారి యొక్క గృహం నిర్మాణానికి సంబంధించిన బరువు ఈ గృహం మీద పడటము, ఈ గృహానికి ఈ గృహము బరువు అవటము, ఈశాన్యం మూతవటము, ఇదొక దోషం. తర్వాత ఆగ్నేయం పెరిగింది, ఇదొక దోషం. ఆగ్నేయం మూతయింది ఈ బాత్రూమ్ వేయటం వలన, ఇది ఒక దోషం. తర్వాత మూడు వచ్చేసి నైరుతి మూల బాత్రూమ్ డౌన్ స్లాబ్తో వేయటం, ఇది ఒక దోషం. తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేది పడమర వాయువులు, ఉత్తర వాయువులు ఉండాల్సిన సెప్టిక్ ట్యాంక్ పడమర వాయువులో ఉంది, ఇది ఒక దోషం. సో ఇన్ని దోషాలు ఈ గృహంలో పెట్టుకొని మీకు మనశ్శాంతి రావాలి అంటే ఏ విధంగా వస్తుంది? వాస్తు దోషం ఉన్నప్పుడు యజమానులపైన కుటుంబ సభ్యులపైన 100% ఆ దోష ప్రభావం ఉంటుంది. మీరు దాన్ని మార్చుకునేంత వరకు, మీరు కష్టాలు పడాలనుకుంటే పడండి, దానిని మార్చుకొని బాగుపడాలనుకుంటే మార్చుకొని బాగుపడండి. ఇవి రెండూ కూడా మీ చేతిలోనే ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా సహాయం చేయడు, మనిషి రూపంలో భగవంతుడు సహాయం చేస్తాడు. కాబట్టి మానవ సేవే మాధవ సేవ. ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహించి గమనించి వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రేపటి ఇంకొక వీడియోలో మరలా మనం కలుసుకుందాము. ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించి మీరు ఇంకా ఎన్నో అంశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరికైనా సరే వాస్తుకు సంబంధించి ఏదైనా సందేహాలుంటే మా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, తద్వారా మీకు సమాధానం లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.